బులాడిన ప్రేమల కొవిలో పెద బులాడిన ముద్దుల తపట్లో మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్నీ ముత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ వళ్ళో ఉన్నా ఎన్నెల్లో మబ్బుల్లో మసకల్లో అందాలే అరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో అందాలే అరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో జిల్లాయి లేనే లేదు పరువాలో పడకల్లో పిండుకుంటే నేరాలన్నిటికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు
ఎవరో పడిపోయి ఉన్నారు పైన రాబందులు తిరుగుతున్నాయి అంటే ప్రాణం పోయి ఉంటుంది ఉండండి నేను వెళ్లి చూస్తాను ఎక్కడో చచ్చాను ఇక్కడ బతికాను ఎట్టాగుంది బుల్లోడ్డ ఇసుక నా కళ్ళలో కొడదామని చూసావా తప్పమ్మ ఒకసారి అటు చూడు ఇదే మనం నలుగురం సమానంగా పంచుకోవాలి అవును డిగ్గు డిగ్గు ఒరే గజపతి కాడ మీ తమ్ముళ్ళని చుట్టాలని బంధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీన్ని వాటాలేద్దామంటే కుదరదరా దీన్ని మన ఇద్దరమే పంచుకోవాలి చుడిగాలి అందులో నాకు వాటా ఉంది ఎరా కుక్కిరాయి మీరు నీకు అందులో వాటా కాదురా ఇందులో వాటా ఇస్తా నన్నే కాల్చి చంపుతావట్రా మేయర్ గాడిద నిన్ను చంపి రాబందులకు డిన్నర్ ఏర్పాటు చేస్తానరా రాత్రుల్లో నన్ను చంపితే తరువాత చాలా ఫీల్ అవ్వాలి ఎందుకట నువ్వేమైనా నా భావమర్దివా కాదురా ఆ ట్రెజర్ ని మీరెక్కడా అమ్మలేరు బ్రిటిషర్స్ తో కాంటాక్ట్స్ ఉన్న నేనే దాన్ని మార్కెట్ చేయగలను సుడిగాలి వీడు చెప్పేది నిజమే వీడిని మనతో పాటే ఉంచుకుందాం వీడు బొక్కలెత్తికే నక్కలాటోడు మనల్ని మోసం చేస్తాడేమో ఆహా జాగ్రత్తగా చూసుకుందాం తమ్ముళ్ళు కట్లిపండి అలాగే ఈ ముసలాడిని తీసుకెళ్ళి వాడు కొడుకుతో పాటు పాతాయండ్రా తమ్ముళ్ళు ఈ గుంటలు ఇద్దరిని చెరుకళ్ళను సర్దుకోమా ముందు సేఫ్టీ ప్లేస్ చేరుకున్నాక దేన్ని ఎవరు సర్దుకుందామో తర్వాత చూసుకుందాం ముందు వాళ్ళ బాబు కొడుకులు ఇద్దరిని పాతేయండి ఒరే అబ్బా కొడుకల్లారా మాకు కావలసిన ఖజానా మా చేతుల్లో పెట్టా అందుకు మీ ఇద్దరికి చెక్ చేయటని టెన్షన్లరా మిమ్మల్ని క్షణంలో చంపేయగలను కానీ అందులో సరదా లేదు కనుక గిరి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 
కాస్త తాకండి. దీనిలో చికెన్ ముక్క పెడుతున్నా. ఆకలిస్తే కాస్త కాస్త కురుక్కు తినండి. డింగు 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 డింగు. ఏంటే ముసలిదానా, మంచి భోజనం ముందుకొచ్చింది ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఎల్లుండి తెల్లారేటప్పటికి నీ బతుకు తెల్లారిపోద్ది. నీ కొడుక్కిచ్చిన 30 రోజుల గడువు తీరిపోద్ది. నీకు ఉరిశిక్ష అమలు పరచడం ఖాయం. ఆఖరి రోజులు కదా అని కాస్త గొప్ప భోజనం పెట్టాం, తిను.